మా గత 3 రోజులుగా 4 సార్లు బండిని ఆపారు. ఈరోజు పొద్దున ఆపారు, మళ్ళీ సాయంత్రం కూడా ఆపారు. దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు, ఎందుకు నా బండి ఆపుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి బండి చెక్ చేయాల, ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల, ఎమ్మెల్యే బండి చెక్ చేయాల, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్న నా బండి చెక్ చేస్తారు, జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండిని చెక్ చేస్తారు. ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. చట్టాలు ఏమైనా ఉంటే అందరికి ఒకటే చట్టం ఉండాలి, అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ వాళ్ళు చేస్తాం కరెక్ట్ కాదు. అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపై ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా, ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా నేను అడుగుతున్నా. 3 రోజులు 4 సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి, రోజు తిరిగి ఉండనే కదా. కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు, ఒకే రోజు 2 సార్లు చెక్ చేస్తారా? ఇప్పటికి ఉదయం సాయంత్రం పొద్దున అన్నగారిని నాతో చెక్ చేశారు, సాయంత్రం మళ్ళీ ఆయన బండి సెపరేట్గా చెక్ చేశారు. అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి, పై అధికారులు అంట స్పెసిఫిక్గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారంటే ఎటు చెప్తున్నారు ఇవన్నీ? దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు, అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. వీళ్ళందరినీ ఎస్పెషల్ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందర నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ బర్త్రఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్గా మా బండలు చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట, దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తుంది జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కావాలి? ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికెళ్ళా? ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఎవరు? కరకట్ట కమలాసన్, ఆల రామకృష్ణారెడ్డి గారు, ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఇప్పుడు చెక్ చేశారా వీళ్ళు? మళ్ళీ మేము ఒకటి దొరికాం వాళ్ళకి? ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో, మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాసన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పండి, అది నేను సూటిగా ప్రశ్నిస్తాను. దీనిపైన మేము పోరాడుతాం, మేము వదిలిపెట్టాం. డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం. 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన మేము పోరాడుతాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది, ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ, అది క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు, వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు, అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు, పోవాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్త్రఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకున్నాం. నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి, దానికే ఒక డౌట్ ఉంది. ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు, తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా, అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా, ఏముంటుంది దానికి? మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం, ఇయే ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము. కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం. 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు.